ఎవరు? విక్టర్. ఏంటి విషయం? డిటెక్టివ్ జడ్జ్కి మాత్రం ఎక్కడుంది సార్? సార్ నన్ను షూట్ చేయకండి సార్, నేను సరెండర్ అయిపోతాను సార్. సార్ ప్లీజ్ సార్, సార్ నన్ను షూట్ చేయకండి సార్. సార్ ప్లీజ్ సార్, షూట్ చేయకండి సార్, సరెండర్ అయిపోతాను సార్. సార్ ప్లీజ్ సార్. క్రిస్, క్రిస్ వెల్కమ్ మిస్టర్ డిటెక్టివ్. ఈరోజు ఎన్నో సవాల్ని చూడాలి రా. Down.
Vasu! 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 Vasu, get up, Vasu! Let's go! We're very funny, sir. వీటి వెళ్ళి చూడు ఓకే. It's going to be okay, baby. Come. You'll sleep well. What?
Call the detective here. Vandi below. Hey, Ravadu! Ravadu! Vittu bodalandu! Vittu chattani kappagichani! Ravadu! Adi! Ravadu, Adi! Ravadu! Vittu bodalakoddu! Vittu chattani kappagichali! Adi! Ravadu! Adi! Torgara! Torgara! Adi! Come fast! Torgara! Pillow. Detective Uncle! లై డౌన్, చేతులు వెనక్కి కట్టుకో. యు స్టే హియర్. నీ పని మనిషిని చంపేశాక నేను కొంచెం డిటెక్టివ్ పనిచేశాను. నీ డ్రాయర్ తెరిచి చూశాను, అందులో నా బుల్లెట్. నాకు అర్థమైపోయింది. ఆ డాగ్ని వెతుక్కుంటూ వెళ్ళాను, ఈ పిల్లాడు కనిపించాడు, తీసుకొచ్చేశాను. డిటెక్టివ్, నువ్వు ఓడేవు, నేను గెలిచాను. నువ్వు మౌత్ ఆర్గన్ వాయించు, నేను డాన్స్ చేస్తాను. చాలా అలసిపోయింది డిటెక్టివ్, చాలా అలసిపోయాను డిటెక్టివ్. యు మేడ్ మీ రన్, యు మేడ్ మీ రన్ అ లాంగ్ వే డిటెక్టివ్. యు మేడ్ మీ టైర్డ్. నువ్వు ఇది చూడకు, లోపలికి వెళ్ళిపో. మేడ్ మీ రన్. నువ్వు తప్పించుకోలేవురా. రియలీ, ఇంకాసేపట్లో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నన్ను ఎవ్వరూ పట్టుకోలేరు. సో టేక్ అ బ్రేక్, ఐల్ కమ్ అండ్ కిల్ యూ బోత్. Thank you.
Hey, what are you up to? Trick to play just now? You are lying that side. What are you doing here? Sir, I'm not going to die. It's time to die. Hey, you're going to die. Oh, that's right. I'm going to die. Cecil Rana Singh, that's your passport. I'm going to meet Victor in the two passports. Cecil Rana Singh is a Sri Lankan. You're not a Sri Lankan. You're not a Sri Lankan. You're not a Sri Lankan. Dorikinda. What? నీకు ఎలా తెలుసు? శ్రీలంకన్ ఎంబసీలో కనుక్కున్నాను. సెసిల్ రణసింగే లంక కంటైనర్ షిప్లో డెక్ ఆఫీసర్గా పనిచేసేవాడు. 3 నెలల క్రితం జాఫ్నాలో యాక్సిడెంట్లో చనిపోయాడు. వాడి పాస్పోర్ట్ డీటెయిల్స్ నీకు ఎవరు ఇచ్చుంటారు? ఆ షిప్లో ఎవరో ఒకరు నీకు ఫ్రెండ్ అయి ఉంటారని గెస్ చేశాను. దొరికిందా? ఏంటి దొరికిందా? నేను చెప్పింది నీకు అర్థమైందని అడిగాను. యూ స్నీకీ బగర్. శ్రీలంకన్ అంబాసిడర్ ద్వారా లంక షిప్ కెప్టెన్తో మాట్లాడాను. నీకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ కఠినమైన శిక్ష పడుతుందని బెదిరించాను. కెప్టెన్ భయపడి అంతా చెప్పేశాడు. ఈరోజు రాత్రి 7 గంటలకి శ్రీలంకన్ పోర్ట్ పాయింట్ పెడ్రో నుంచి ఓ కంటైనర్ షిప్ బయలుదేరుతుంది. నువ్వు కాసేపట్లో ఇండియన్ బార్డర్ దాటి 123 నాటికల్ మైల్స్ రీచ్ అయ్యి ఎర్లీ మార్నింగ్ కంటైనర్ షిప్ ఎక్కుతావు. మనిషికి 9 రంధ్రాలు కానీ డీటెయిల్గా చూస్తే 10 కనిపిస్తాయి. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. నీ షిప్ 6 రోజుల తర్వాత మలేషియన్ పోర్ట్ క్లాంగ్ చేరుకుంటుంది. అక్కడి నుంచి ఆన్ అరైవల్ వీసాలో పుకెట్ వెళ్తామని కెప్టెన్ చెప్పాడు. 6వ రంధ్రం. యువర్ అ స్మార్ట్ ఫెలో. నువ్వు చెప్పేదంతా కరెక్టే. కానీ 2010 సెప్టెంబర్ 10 నా ఢిల్లీలో 4 ఫ్రెంచ్ టూరిస్ట్ని డబ్బు కోసం చంపావు. 2008 కాఠ్మండూలో 3 చంపావు. ఇవన్నీ నీకెలా తెలుసు? నీ బెల్ట్ బకుల్కున్న పిన్నుకు తెలుసు. వాట్? Hey, don't blab on. Just tell me. Tell me fast. ఇవన్నీ నువ్వు ఎలా తెలుసుకున్నావు చెప్పు. లాస్ట్ 25 ఇయర్స్ లో ఇండియాలో జరిగిన అన్సాల్వ్ మర్డర్స్ అన్నిటిని బైహార్ట్ చేసి పెట్టుకున్నాను. నా ఇంట్లో పనిచేసిన మలిక్ కాదు, నా ఇంట్లో ఉంటున్నను జాగ్రత్తగా చూసుకున్న మలికను చంపేశావే. తన రక్తంలో నీ షూ మార్కును చూశాను. సైజ్ 12. నువ్వు హత్య చేసిన అన్ని చోట్ల వదిలి వెళ్ళిన ఒకే ఒక క్లూ నీ షూ మార్క్. నీ షూ సైజ్ 12 అంటే నీ హైట్ మినిమం 6.2. లవ్ మేకింగ్. లవ్ వాట్? పౌరుషం పుంలింగం, సహనం స్త్రీలింగం. Come on, don't waste my time. Get to the point now. 2004 అందమాన్లో ఒక ఐలాండ్లో ఒక జర్మన్ కపుల్ ఊబీలో పడి చనిపోయారు. కూడా వెళ్ళిన హైట్గా ఉన్న గైడ్ కూడా చనిపోయాడని అందమాన్ పోలీసులు ఆ కేసు క్లోజ్ చేశారు. నేను ఆ ఫైల్ని తెరిచాను. అందమాన్ కోస్ట్ గార్డ్లో కెప్టెన్గా ఉన్న నా ఫ్రెండ్ని కాంటాక్ట్ చేసి ఆ చనిపోయిన గైడ్ పనిచేసిన ట్రావెల్ ఆఫీస్లో ఎంక్వైరీ చేయమన్నాను. వాడి బర్త్ సర్టిఫికేట్లో గైడ్ అడ్రస్ దొరికింది. వాడు ఒక గ్రామంలో పుట్టాడు. నువ్వు పుకెట్ వెళ్ళటం లేదురా. పుకెట్ నుంచి తిన్నగా సముద్రంలో ఉత్తరం వైపు 543 కిలోమీటర్స్ వెళ్తే నికోబార్ ఐలాండ్లో కలాసి అనే గ్రామం వస్తుందిరా. ఆ గ్రామంలో కళ్ళు కనపడని ఒక అమ్మ, నువ్వు ఎంత పెద్ద హంతకుడివో తెలియని మీ అమ్మ, బోల్డంత డబ్బు సంపాదించుకొస్తానని వెళ్ళిన తన కొడుకు కోసం ఎదురు చూస్తుందిరా హోల్చా. జాన్ రిచర్డ్సన్ హోల్చా. దే హోల్చా, యు ఆర్ రైట్. నువ్వు గెలిచావు కానీ నేను ఓడిపోయాను. Ah!
నా డాగ్ని ఎందుకు అంకుల్ చంపారు? ఎంతో మంది మనుషుల్ని చంపాను, దొరికిపోలేదు. ఇన్ని డాగ్ని చంపాను, దొరికిపోయాను. నేను ఇంతవరకు ఎవరితోనూ ఈ మాట చెప్పలేదు. ఐఎమ్ సారీ.